గుడల మరీ అండి నాకు ముగ్గురు ఆడపిల్లలు అండి ముగ్గురు ఆడపిల్లలు అయితే ఆ రోజు ఈ కంపెనీ కోసం మా ఆయన గారు వెళ్ళారండి మా ఆయన గారు ధర్నా కోసం ధర్నా చేయడానికి వెళ్ళారండి ఆ గేట్ కాడ నుంచున్న వ్యక్తిని నాయన లాక్కుని తీసుకెళ్లి వ్యాన్ లో పడిచేసారండి పడిచేసారని నేను వెళ్తే నన్ను కూడా మగోళ్ళు మా పోలీసులు అసలు ఆడు మనిషిని చూడకుండా కూడా నన్ను పీడ్చుకుని జుట్టంతా కింద వాళ్ళ కింద తొక్కుపెట్టి లాక్కుని వెళ్ళిపోరండి వెళ్ళిపోతే ఇంకా మా పిల్లలు పరిస్థితి నాకు అర్థమవలేదండి మా పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అండి ముగ్గురు ఆడపిల్లలు అయితే ఆ ముగ్గురు ఆడపిల్లలు ఎలా బతకాలండి నెల రోజులు ఇబ్బందిండి నా భర్త వెళ్ళి ఓ పూటకు పూలు తెచ్చుకుంటున్నా బతుకుతామండి అలాంటిది నా భర్త వెళ్ళిపోయి నెల అయిపోతుందని సార్ నెల అయిపోతే ఎలా బతకలేదు నా ముగ్గురు ఆడపిల్లలతోనే నా ముగ్గురు ఆడపిల్లలతో నేను ఎలా జీవించాలి నాకేం అర్థమవలేదండి ఇవాళకి నెల అవుతుందండి విడిచిపెడుతుందని వాగ్దానం చేస్తున్నారు రేపు అన్నారు బాబు అన్నారు ఇప్పటికి వచ్చి విడుదల చేయలేదండి రాజా గారి దగ్గర కూడా వెళ్ళామండి రాజా గారి దగ్గరికి వెళ్తే అమ్మ మీకు ఎందుకమ్మ రేపు వచ్చేస్తారని చెప్పారండి చెప్పే తను నమ్ముకుని చెప్పిన వచ్చేసి నమ్ముకుని చెప్పిన వచ్చేసాం ఆ నమ్ముకుని చెప్పిన వచ్చేస్తే రాజా గారు మా అన్నగా ఉన్నారు మాకు చేస్తారని అన్నతో మేము వెళ్ళి చూసుకుని పోలే అంత ధైర్యం ఇచ్చారనేసి వచ్చేసామండి వచ్చేసప్పుడు 20 రోజులు అవుతుంది సార్ ఇప్పటికి తీసుకురాలేదండి అసలు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందో మాకేం అర్థమవుతుంది అలా నీళ్ళు ఇలా నాలు అసలు మేము ఎలాగ బతకాలండి ఈ పార్టీ కోసం మేము ఎంతో జీవించి పోరాడుతున్నామండి పోరాడుతుంటే ఇలా చేసిరండి సార్ మరి నా ముగ్గురు పిల్లలు పెట్టి పరిస్థితి నాకేం అర్థమవ్వలేదు మరి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అసలు పిల్లలు కూడా తింటలేదు నిద్ర ఉండలేదండి ఆ పిల్లలు ఉండి పక్కనుంటే నేను ఏడుతుంటే నేను కూడా ఏడితే ఆ పిల్లలు ఎలాగుంటారు నేను భయించప్పుడు కూడా నేను దిగమింకుంటానండి నా పరిస్థితి అది సార్ మరి నా పేరు గుడల మరి అండి నాకు ముగ్గురు ఆడపిల్లలండి ముగ్గురు ఆడపిల్లలు అయితే ఆ రోజు ఈ కంపెనీ కోసం మా ఆయన గారు వెళ్ళారండి మా ఆయన గారు ధర్నా కోసం ధర్నా చేయడానికి వెళ్ళారండి ఆ గేట్ కాడ నుంచున్న వ్యక్తిని నాయన మగోళ్ళు లాక్కుని తీసుకెళ్లి వ్యాన్ లో పడిచేసారండి పడిచేసారని నేను వెళ్తే నన్ను కూడా మగోళ్ళు మా పోలీసులు అసలు ఆడ మనిషిని చూడకుండా కూడా నన్ను పీడ్చుకుని జుట్టంతా కింద వాళ్ళ కింద తొక్కుపెట్టి లాక్కుని వెళ్ళిపోరండి వెళ్ళిపోతే ఇంకా మా పిల్లలు పరిస్థితి నాకు అర్థమవలేదండి మా పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అండి ముగ్గురు ఆడపిల్లలు అయితే ఆ ముగ్గురు ఆడపిల్లలు ఎలా బతకాలండి నెల రోజులు ఇబ్బందిండి నా భర్త వెళ్ళి ఓ పూటకు పూలు తెచ్చుకుంటున్నా బతుకుతామండి అలాంటిది నా భర్త వెళ్ళిపోయి నెల అయిపోతుందని సార్ నెల అయిపోతే ఎలా బతకలేదు నా ముగ్గురు ఆడపిల్లలతోనే నా ముగ్గురు ఆడపిల్లలతో నేను ఎలా జీవించాలి నాకేం అర్థమవ్వలేదండి ఇవాళకి నెల అవుతుందని విడిచిపెడుతుందని వాగ్దానం చేస్తున్నారు రేపు అన్నారు బాబు అన్నారు ఇప్పటికి వచ్చి విడుదల చేయలేదండి రాజా గారి దగ్గర కూడా వెళ్ళామండి రాజా గారి దగ్గరికి వెళ్తే అమ్మ మీకు ఎందుకమ్మ రేపు వచ్చేస్తారని చెప్పారండి చెప్పే తను నమ్ముకుని చెప్పిన వచ్చేసి నమ్ముకుని చెప్పిన వచ్చేసాం ఆ నమ్ముకుని చెప్పిన వచ్చేస్తే రాజా గారు మా అన్నగా ఉన్నారు మాకు చేస్తారని అన్నతో మేము వెళ్ళి చూసుకుని పోలే అంత ధైర్యం ఇచ్చారనేసి వచ్చేసామండి వచ్చేసప్పుడు 20 రోజులు అవుతుంది సార్ ఇప్పటికి తీసుకురాలేదండి అసలు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందో మాకేం అర్థమవుతుంది అలా నీళ్ళు ఇలా నాలు అసలు మేము ఎలా బతకాలండి ఈ పార్టీ కోసం మేము ఎంతో జీవించి పోరాడుతున్నామండి పోరాడుతుంటే ఇలా చేసిరండి సార్ మరి నా ముగ్గురు పిల్లలు పెట్టి పరిస్థితి నాకేం అర్థమవ్వలేదు మరి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అసలు పిల్లలు కూడా తింటలేదు నిద్ర ఉండలేదండి ఆ పిల్లలు ఉండి పక్కనుంటే నేను ఏడుతుంటే నేను కూడా ఏడితే ఆ పిల్లలు ఎలాగుంటారు నేను భయించప్పుడు కూడా నేను దిగమింకుంటానండి నా పరిస్థితి అది సార్ మరి